అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వినేష్ పొగాట్ ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ అమ్మాయి కోసం ఆడుకుంటున్నారండి మన ఇంట్లో ఒక సమస్య జరిగితే ఆ సమస్యని మనం ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు నా మీతో డిస్కస్ చేయాలనిపించింది నాకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వినేష్ పొగాట్ వచ్చే గోల్డ్ మెడల్ని చేజార్చుకుంది అంటున్నారు భారతదేశం అంతా అప్పుడు అదే జరుగుతుంది తనకి సిల్వర్ మెడల్ వచ్చింది అది కూడా లేకుండా పోయింది ఏంటయ్యా కారణం అంటే యాభై కేజీలు ఉండాలట ఆమె వంద గ్రాములు ఎక్కువ ఉందట వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా తన అవకాశాన్ని కోల్పోయిందని మొత్తం అన్ని పేపర్లలో అన్ని మీడియాల్లో దేశం అంతా కూడా అదే చెప్పుకుంటుంది అమ్మాయిని చూస్తే జాలి వేస్తుంది బాధ వేస్తుంది నిజంగా ఒకవేళ నిజంగానే బరువు పెరిగి ఆ కారణం చేతే తను వెనక్కి తిరిగింది అంటే కనుక తను రాజీనామా చేయాల్సిన పని లేదండి నేను ఇక రెజ్లింగ్ ఆడే ఆడును నేను రాజీనామా చేస్తున్నాను మొత్తం నా కెరీర్ నుంచి అని చెప్పేసి రిటైర్ అయిపోయింది అంటే పొరపాటుకి రిటైర్ అవుతారు ఎవరన్నా కొంచెం మనం లోతుగా ఆలోచించాలి అయితే మన భారతదేశంలో మన జనం బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడతారు చెప్పంటారా ఏదైనా ఒక సమస్యని మనకు మనంగా ఆ ఈ సమస్య ఇది అయి ఉండొచ్చు లేదా దీని వెనకదలు ఇది ఉండొచ్చు అని మనకు మనంగా ఆలోచించగలిగిన శక్తి మన దేశంలో మనందరికి వచ్చినప్పుడు మన దేశం బాగుపడుతుంది లేదంటే ఎవడేది చెప్తే మనం అది నమ్ముతూ కూర్చోవడమే అంబేద్కర్ గారు మాట అన్నారండి పులి తన చరిత్ర దాన్ని తెలుసుకున్నంతకాలం ఏటగాడు చెప్పిందే వేదమట ఇప్పుడు ఈ రోజున పొగాటు వంద గ్రాములు తేడాలో అన్నారు అంతే అంతే భారతదేశం అంతా నమ్మేసి ఆ వంద గ్రాములు తేడాతో ఓడిపోయిందంటండి వంద గ్రాములు తేడాతో డిస్క్వాలిఫై అయిపోయిందంటండి అప్పుడు దాకా గెలిచిన ఏ అయితే మ్యాచ్లు ఉన్నాయో దానికి సంబంధించిన ఆ మెడల్ కూడా లేకుండా మన ఆడపిల్ల వెనక్కి వచ్చేస్తుంది అదే నమ్ముతున్నాం మనం మన వార్తాపత్రికలు అయే నమ్మిస్తున్నాయి లేదా మన టీవీ ఛానల్స్ అదే నమ్మిస్తున్నాయి నిజానికి వినేష్ ఎప్పుడూ పోటీ పడే విభాగం యాభై మూడు కేజీలు కానీ ఆ విభాగంలో అంతిం ఒలింపిక్స్కి అర్హత సాధించడంతో వినేష్ యాభై కేజీలకు తగ్గాల్సి వచ్చింది నా చూపించాను కదండి అంతిమ్ అంటే అమ్మాయి మళ్ళీ యాభై కేజీలకు తను తగ్గించుకుందట వెయిట్ తగ్గించుకుని ఎలాగనే వెళ్ళాలి కదా కొట్టాలి భారతదేశానికి గోల్డ్ తీసుకురావాలి కసి సాధారణంగా యాభై ఏడు కిలోలు బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది యాభై ఏడు కేజీలు అమ్మాయి సడన్గా యాభై కేజీల్లో తగ్గి మళ్ళీ ఆ తగ్గిన దాంతో అంత బలంతో మళ్ళీ ఆడాల్సిన ఆట ఇది ఏమే జస్ట్ జిమ్నాస్టిక్స్ కాదండి వెళ్ళి జస్ట్ నాలుగు మొగ్గలు పల్టీలు కొడితే అయిపోయాను పవర్ తోటి ఆడాల్సిన గేమ్ ఇది కుస్తీ అనేది ముందు బరువు తగ్గటం అదో పెద్ద టాస్క్ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ బరువులో ఆల్రెడీ న్యాచురల్గా బరువులు ఉండేవాడి దగ్గర ఇంకెక్కువ బలం ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళతో పోటీ పడాలి సడన్గా బరువు తగ్గితే నీరసం వచ్చేది అంత నీరసంలో ఆ బరువుతో ఉన్న ఫిట్గా ఉన్న వాళ్ళతో తలపడడం ఆషామాషు విషయం కాదు ముగ్గురిని ఒకే రోజు లేపా అవతలు వాడేసింది అంతే బరువు నియంత్రణ ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది శరీరంలో నీటి బరువును తగ్గించింది కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కేజీలకు చేరింది కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో బరువు పెరిగింది సెమీ పూర్తయిన తర్వాత చూస్తే యాభై రెండు కేజీలు వచ్చింది ఎలాగండి మూడు కేజీలు ఎలా పెరిగిపోతారు మూడు కేజీలు సడన్గా మూడు కేజీలు పెరిగిపోతారా ఏదో ఒక్క రోజులో ఈరోజు మ్యాచ్ అయింది మూడు మ్యాచ్లు యాభై కేజీలే ఉంది మా యాభై కేజీలు కూడా కాదు పది గ్రాములు తక్కువ ఉంది ఈరోజు ఈ మ్యాచ్లు అయిపోయి ఎప్పుడైతే ఫైనల్ క్వాలిఫై అయిందో అన్నదో వెంటనే మూడు కేజీలు విరిగిపోయిందా అదేంటది ఆ లాజిక్ ఏంటంటే బాబు నాకు అర్థం కావట్లే ఎంత ఆలోచించిన అర్థం కావట్లే పైగా ఇలాంటి ఇంత హార్డ్ వర్క్ చేసే అమ్మాయి ఏదో రికమెండేషన్ తెలియలేదు అక్కడదాకా హార్డ్ వర్క్ తెలింది హార్డ్ వర్క్ అమ్మాయి మూడు కేజీలు పెరిగిపోయేలా ప్రవర్తిస్తుందా అంతే వాళ్ళు అక్కడ చెప్తారు చెప్పింది మన మీడియాలు టీవీలు అన్నీ ప్రసారం చేస్తాయి మన వాళ్ళందరూ గొర్రె మోకాలు గుర్రెసులు వేసుకుని నమ్మేసి ఆ వంద కేజీలు ఎక్కువైందంటారా అందుకే పోయిందిరా చచ్చా అయ్యే అంత అలా నెగ్లిజెన్స్కి ఎందుకు ఉంది అడెవడో ఒకటి రాసాడండి అడు మనిషికి పుట్టలేదు ఆడేమి రాసాడంటే ముందు మూడు మ్యాచ్లు నెగ్గిందని వంద గ్రాములు కొవ్వెక్కువైపోయినట్టు దీనికని రాశాడు చూపితును కాకపోతే అతను అతని ఒక కులం ఉంది అది చూపిస్తే రాజేష్ పలానా కులాన్ని టార్గెట్ చేశాడు పలానా కులాన్ని ఎలా చూపిస్తున్నాడు అంటారు నమస్కారం రావు ఎందుకు వచ్చింది అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మన చెల్లి కోల్పోతే మన దేశం పరుగుపోతే ఆ మూడు మ్యాచ్లు నెగ్గింది కాబట్టి వంద గ్రాములు కొవ్వెక్కువైపోయింది దీనికని రాశాడు అలాంటి ఎదవలు ఉన్న దేశం ఇది అలాంటి ఎదవలు కూడా మనతో బతుకుతున్నారు మరి ఇలాంటి సమర్థులు ఎలా అండి ఎలా వస్తే అవకాశాలు వాళ్ళకి కమిట్మెంట్లు ఇవ్వాలి ఆ సెలెక్ట్ చేసేవాడు ఆ కులం ఏ కులం కాదండి ఆ సెలెక్ట్ చేసేవాడు ఏ కులం అయితే ఆ కుల వస్తువులు అయ్యి ఉండాలి ఆ సెలెక్ట్ చేసేవాడు ఏ మతం అయితే ఆ మత వస్తురాలు అయ్యి ఉండాలి ఒకవేళ సెలెక్ట్ చేసేవాడు పలానా పార్టీ అయితే ఆ పార్టీకి సంబంధించిన అమ్మాయి అయి ఉండాలి ఇందులో ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా డిస్క్వాలిఫై అయిపోతారు అక్కడ ఆడడానికి సమర్థత ఉందా లేదా అవసరం లేదు వీళ్ళకి వీళ్ళు అనుకున్న ప్రయారిటీస్ రీచ్ అవుతున్నాయో లేదా అలా ఉంది మన దేశం మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటి కొద్దిమంది హౌలేగా దేశాన్ని ఎలా నాశనం చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ హౌలేగళ్ళు ఏం చెప్తే అది వెంటానికి ఎర్రి మొక్కలు వేసుకుని చిందంగా టీవీల ముందు పేపర్ల ముందు కూర్చొని ఉన్నారు అది మన దౌర్భాగ్యం అసలు ఎందుకు జరుగుంటుంది ఇంత ఇంత హార్డ్ వర్క్ చేసే అమ్మాయి అలా అలా ఎలా పెరుగుతుందండి అసలు పెరిగి ఉండదు దీని వెనకదలు ఏమైనా జరిగిందా అమ్మాయి మొన్న ఇక్కడ ఎవరి మీద పోరాడింది కదా పెద్ద పెద్దోళ్ళ మీద ఈ పెద్ద పెద్దోళ్ళు ఏమన్నా వాళ్ళ హస్తం ఉందా ఒకవేళ హస్తం ఉంటే ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడే చూసుకోవాలి కానీ దేశానికి స్వర్ణ పథకం వస్తున్నప్పుడు అక్కడ చేయొచ్చు ఎలాంటిది అసలు ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడుతున్నారండి ఒక్కరన్నా అందరూ ఏది చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరి దగ్గర ఒకరి మీద కుట్ర చేయటం ఒకరి మీద వాళ్ళ అవకాశాలు దూరం చేయటం వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయటం ఒక ఎత్తేస్తే ఆ దాని అంతటికీ కారణం మళ్ళీ వాళ్ళనే చూపించటం అనేది చాలా పెద్ద పాపం అండి చాలా పాపం అది ఎందుకంటే ఇది నేను భరించను అంటే ఎన్నో భరించాను నేను నా స్థాయిలో ఎమ్మెల్యే టికెట్కి ఎవరు ఎన్ని అంతరాలు సృష్టించారు ఎన్ని గొడవలు క్రియేట్ చేశారు ఎన్ని కుట్రలు చేశారు అన్నీ తెలుసు అందరికీ కానీ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేశాను ఎందు తగ్గవాను అని తగ్గవానని చాలామంది ఏంట్రా నాకు నేను తగ్గడం అవసరమైతే తగ్గుతాను అన్నాను కానీ నా పార్టీని బ్లేమ్ చేస్తారు అన్నాను కదా ఇదేంటి నేనే తగ్గిపోయానని క్రియేట్ చేస్తారు నాకు నేనే వదిలేసుకున్నాడు భయపడిపోయాడానికి వెళ్తే ఆ ఓడిపోతాడని భయపడిపోయాడని క్రియేట్ చేసి అందరూ ఇలా అడుగుతున్నారట అనుకున్నాను కానీ దానికి కారణం ఏంటి చాలా ఛానల్స్ రాజేష్ భయపడి వెనక తగ్గాడు రాజేష్ తోక ముడిచేశాడు రాజేష్ అక్కడికి వెళ్తే ఓడిపోతాడు కాబట్టి వెనక రావట్లేదని ప్రచారం చేస్తేట మనోళ్ళు చెప్పారు కదండి గొర్రెల్లో రెడీగా ఉంటారు అవడేం చెప్తే నమ్మడను అలా చెప్పరు అది నమ్మారు ఆ రాజేష్ తనక తానే చేసుకున్నాడని అలాంటి లైఫ్లు ఎన్నో క్లోజ్ అయిపోయింది అంటే నేను ఇంకా కొంచెం ముండు కాబట్టి ఇప్పుడు ఎలా నేను నేను రిటైర్ అయిపోతున్నాను నాకు రాజకీయాలు బాబు నేను భరించలేనని పారిపోలేదు కానీ ఎందుకంటే ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లాంటి ఉత్తమ్లు ఉన్నారండి దొంగ నా కొడుకులు ఉన్నారు ఎలాగనే కానీ ఇలాంటి ఉత్తములు ఉండటం వల్ల కనీసం ఆ మాత్రం అవకాశాలన్నా కొద్దిమంది కన్నా వస్తున్నాయండి లేకపోతే అస్సలు సమస్య లేదు ఇక్కడ ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అమ్మాయినే బాధ్యతరా అమ్మాయినే మళ్ళీ బాధ్యులు చేసేసి చాలా గౌరవం అండి బాబు తలుచుకుంటుంటేనే గుండెంత భారం అయిపోతుంది